आंध्र प्रदेश अभिवृद्धि संक्षेम प्रदाता अयिन मन जगनन्न प्रभुत्वं साधिंचिन विजयालु प्रजलकु अंदिंचिन संक्षेम कार्यक्रमालु राष्ट्रानिकि चेसिन अभिवृद्धिनि రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తెలియజేసేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే సరికొత్త ప్రచారాన్ని ప్రవేశపెడుతోంది. ప్రజలకు మళ్లీ సేవ చేయడానికి, ప్రజలకు చేసిన మంచిని వివరించడానికి రాబోయే ఎన్నికల్లో జగనన్నే మళ్లీ సీఎంగా కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు. ఈ ప్రచారం రెండు విధాలుగా సాగుతుంది. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం, రెండోది రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు ప్రతి గడపకు వెళ్లేలా కార్యక్రమం. మొదటి దశలో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు ప్రతి సచివాలయంలో 4 కార్యక్రమాల్లో పాల్గొంటారు. సచివాలయంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ బ్యాండింగ్ ఉన్న కారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో సచివాలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత సచివాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులు అందుకున్న మొత్తాలను, లబ్ధిదారుల సంఖ్యను ప్రదర్శించే సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సచివాలయం పరిధిలో ముందుగా గుర్తించిన అనువైన ప్రదేశంలో పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ మండల నాయకులు వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన క్యాడర్కు పార్టీ బ్రాండెడ్ క్యాప్లు మరియు జెండాలు ఇవ్వబడతాయి. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ మండల నాయకులు 5 పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి జెండాలను పంపిణీ చేస్తారు. పంపిణీ చేసిన పార్టీ జెండాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా వారి ఇళ్లపై ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు సూచిస్తారు. చివరగా సాయంత్రం 7 గంటల తర్వాత 10 నుండి 15 ముఖ్యమైన పేరొందిన సభ్యులతో పార్టీ మండల అధ్యక్షుడు సమావేశమై ఆ తరువాత వారితో విందు చేస్తారు. పార్టీ మండల అధ్యక్షులు ఆ గ్రామంలోని కీలక నేత నివాసంలో రాత్రి బస చేస్తారు. రెండో దశలో భాగంగా మరుసటి రోజు ఉదయం 8 గంటల నుండి పార్టీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ మండల నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు మరియు వాలంటీర్లతో కలిసి 10 ఇళ్లను సందర్శించి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇంటి వారి తలుపును తట్టి వారిని పలకరించి రిపోర్ట్ కార్డును తెరిచి 2014 బాబు చేసిన మేనిఫెస్టో హామీలను చదివి వారికి వినిపించి ప్రతి హామీని వాళ్లు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను ఎలా మోసం చేశారో వివరిస్తారు. ఆ తరువాత 2019 జగనన్న చేసిన మేనిఫెస్టో హామీలను చదివి వినిపించి ఇంటివారు హామీలు నెరవేరాయని భావిస్తే హామీకి పక్కన ఉన్న వైట్ బాక్స్ పై టిక్ చేయాలి, లేకపోతే క్రాస్ చేయాలి. ఆ తరువాత రిపోర్ట్ కార్డులోని చివరి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కు ఎవరు కావాలి, జగనన్న లేదా బాబు? ఇంటివారిని అడిగి ప్రజా తీర్పు పుస్తకాన్ని తెరిచి స్లిప్ కు ఎడమవైపు ఇంటివారి పేరు మరియు ఫోన్ నంబర్ రాయాలి. ఇంటివారి ముందు బాబు మరియు జగనన్న టిక్కుల సంఖ్యను లెక్కించి 10కి వారికి వచ్చిన స్కోర్ను అందులో రాయాలి. రిపోర్ట్ కార్డు చివరి పేజీలో ఉన్న ప్రజా తీర్పును ఇంటివారికి చదివి వినిపించి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో మరియు ప్రజా తీర్పు పుస్తకంలో కుడివైపున స్టాంప్ వేయమని ఇంటివారిని అభ్యర్థించాలి. అనంతరం రిపోర్ట్ కార్డుతో పాటు ప్రజా తీర్పు పుస్తకంలోని రసీదును చింపి ఇంటివారికి అందజేయాలి. వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే బుక్లెట్ కాపీని ఇంటివారికి అందజేయాలి. చివరగా పార్టీ మండల అధ్యక్షులు ఇంటివారికి నమస్కరించి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని సచివాలయం పరిధిలో ఉన్న 100% ఇళ్లు కవర్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి.